ఫ్రస్ట్రేషన్ లో కూరుకుపోయిన తాడిపత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే కీర్తిరెడ్డి పెద్దారెడ్డి. రైట్, ఓకేనా? ఏంది ఇంకోటి ఏంటంటే, తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు రాజును నమ్ముకో దొంగను నమ్మద్దు. ఈ క్యాప్షన్ చెప్తున్నాను ఎందుకంటే రాజు ప్రభాకర్ రెడ్డి గారు, దొంగ నేను చెప్పను. సరేనన్నా, నేనేమనుకున్నానంటే నా పెద్దరెడ్డి ఏమనుకున్నాను తెలుసా, నేను మా అశ్వితన్న చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోయి మీ ఇంటి ముందరన్న వేప చెట్టు ముందర ఒక రచ్చబండ ఉంది, ఇంతకు ముందు కూర్చుంటా అంటే బిఫోర్ ఎమ్మెల్యే కూర్చుంటా అంటే వచ్చిపోయే వాళ్ళను ఏమక్క ఏమన్నా అనుకుంటా, బార కట్టాడుకుంటా, ఏందేందో అన్ని పులి ఆటనా ఏందో నాకు తెలీదు, అవన్నీ ఆడుకుంటా ఉంటివి. నీకు ఆ దుస్థితి తీసుకురావాలని మేము ఎంత వెయిట్ చేసినాం తెలుసా, మా అశ్వితన్న సైన్యం అంతా. కానీ నువ్వేం చేసావంటే మాకు జగనన్న ఆ పని మాకు అసలు ఏమి కూడా మాకు కష్టం కాకుండా నీకు సీటు ఇవ్వకుండా మాకు మంచి గుడ్ న్యూస్ చెప్పినాడు. తాడిపత్రి నియోజకవర్గ ప్రజలందరికీ ఒక గుడ్ న్యూస్ అన్నా, ఈసారి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి ఎమ్మెల్యే సీటు లేదు. పాయా గోవింద గోవింద, ఓకేనన్నా? అక్కడ ఉంటావు అనుకుంటే నువ్వేంటి నాకు ఇవ్వకపోతే ప్రభాకర్ దగ్గర సిగ్గుపోతాది నాకు టికెట్టు, కనీసం నా వంశంలో నా అన్న కొడుకైనా ఇవ్వు అన్నట్టు అడుక్కున్నావంట. సరే, అది విశ్వసనీయ సమాచారం, పాయింట్కి వచ్చేద్దాంనా. జగన్మోహన్ రెడ్డి కూడా పాపం ఎన్నాళ్ళు భరిస్తాడు ఈ వంతన, ఎన్ని తీసుకుంటున్నావు, ఎన్ని ఎకరాలు వందల ఎకరాలు అధికారికంగా అనధికారికంగా ఎన్ని తీసుకుంటున్నావు నీకే తెలీదు. ఒక్కసారి పెద్దారెడ్డి గురించి, తాడేపత్రి నియోజకవర్గం ఎమ్మెల్యే పెద్దారెడ్డి గురించి నేను ఒకటి బయటికి తాడేపత్రి ప్రజలకు అందరికీ చెప్పాలనుకుంటున్నానన్న, దయచేసి వినండి. ఎమ్మెల్యే కాకముందు నీ ఆస్తి ఎంత, ఎమ్మెల్యే అయిన తర్వాత నీ ఆస్తి ఎంత? ఏదో ఇక్కడ ఒక ఇల్లు, ఇప్పుడు నా ఇల్లు ఉంది, సుంకులమ్మ పాలెంలో ఒక ఇల్లు ఉంది, పాతకోట్లు మా అమ్మ వాళ్ళ వాళ్ళు, ఇది మాత్రం అయితే చెప్పగలం మేము. ఒకటి రెండైతే నోట్లో గుర్తుంటాయన్నా, నీవి నా వేళ్ల మీద లెక్క పెట్టగలిగేవి కాదు అమ్ము బాబోయ్. అందుకే ఏమనుకోవద్దండి, ఈరోజు చూసి ప్రతి ఒక్కటి తాడిపత్రి ప్రజలకు తెలిసే విధంగా ఆయన ఆస్తుల వివరాలు ఒకసారి చెప్తానన్నా. 2019 ఎన్నికల అఫిడవిట్ లో నువ్వు ఇచ్చిన నీ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్న భూముల వివరాలు, ఓకే? కే పెద్దారెడ్డి అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎల్లనూరు మండలం చింతకాయ మందలో సర్వే నెంబర్ 2 19 ఎకరాలు, 19.23 ఎకరాలు. నెక్స్ట్ సెకండ్, కే రమాదేవి అంటే మీ సతీమణి గారు, ఎల్లనూరు మండలం చింతకాయ మందలో సర్వే నెంబర్ ఖాతా నెంబర్ 2722 22 ఎకరాల 82 సెంట్లు. నెక్స్ట్ నీ పెద్ద కుమారుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పేరు మీద ఎల్లనూరు మండలం చింతకాయ మందలో సర్వే నెంబరు 835 11 ఎకరాల 30 సెంట్లు. ఇది నువ్వు ఎమ్మెల్యే కాకముందు, నువ్వు ఎమ్మెల్యే అవ్వడానికి నీ అఫిడవిట్ లో పొందుపరిచిన ఆస్తి వివరాలు, ఓకేనా? అయితే ఇక్కడ ప్రజలు గమనించాల్సిందన్నా, తన చిన్న కొడుకు ఉన్నాడు సాయి ప్రతాప్ రెడ్డి, అతని పేరు మీద సెంటు భూమి కూడా లేదన్నా, సెంటు భూమి కూడా లేదు. ఇప్పుడు వస్తాయన్నా సాయి ప్రతాప్ రెడ్డి మీద, అలా కోడల మీద, కోడల తండ్రి మీద ఎన్నున్నాయి ఒక్కసారి. ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత అధికారికంగా ప్రస్తుతం నీకున్న భూమి 189.8 ఎకరాలు ఎమ్మెల్యే అయిన తర్వాత, ఎమ్మెల్యే కాకముందు. ఓకే, పుట్లూరు మరియు ఎల్లనూరు మండలాల్లో రైతులు సోలార్ ప్లాంట్ కి ఇచ్చిన భూములను వాటి యజమానులతో బెదిరించి మరీ రాయించుకున్నావు, ఓకేనా? అది నీకు కూడా తెలుసు, నువ్వు నో అన్నావు. ఫస్ట్ పెద్ద కోడలు భూసన్న గారి సాయి అర్పితారెడ్డి పేరు మీద పుట్లూరు మండలం కోమటికుంట గ్రామంలో సర్వే నెంబర్ 5561 43.29 ఎకరాలు. రెండు, చిన్న కుమారుడు ఇక్కడ వచ్చాడండి, చిన్న కుమారుడు అక్కడ లేడు, అఫిడవిట్లు పొందుపరిచినప్పుడు సాయి ప్రతాప్ రెడ్డి పేరు మీద ఏమీ లేవు. సాయి ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద పుట్లూరు మండలం చిన్న మల్లినపల్లిలో ఖాతా నెంబరు 1031 36 ఎకరాల 67 సెంట్లు, ఓకేనా? నెక్స్ట్, పెద్ద కోడలు భూసన్న గారి సాయి అర్పితారెడ్డి తండ్రి అయిన భూసన్న గారి నీలకంఠారెడ్డి పేరు మీద పుట్టూరు మండలం చిన్న మల్లేనపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 2 43.45 ఎకరాలు రైతుల నుంచి సోలార్ గాలి మరల కోసం సేకరించిన భూములను బలవంతంగా పరిశ్రమలకు యజమానులు భయపెట్టి రాయించుకుని అక్కడ నుంచి పాస్బుక్లు కూడా నువ్వు తీసేసుకున్నావు. ఇదే విధంగా
అరవీడులో 37.16 ఎకరాలు, ఎల్లనూరు మండలం బుక్కాపురంలో 29.23 ఎకరాలు పరిశ్రమల కోసం రైతులు అమ్ముకున్న పొలాలను బయలుపెట్టి ఆక్రమించుకున్నాం, పాస్బుక్ లో తెచ్చుకున్నాం. అన్ని ఎవిడెన్స్లు విత్ ఎవిడెన్స్లు, వితౌట్ ఎవిడెన్స్ కాదండి, అన్ని విత్ ఎవిడెన్స్లు, ప్రజలారా గమనించండి. నెక్స్ట్, ఇది కాకుండా ఎక్కడ కొండలున్నాయి, ఎక్కడ గుట్టలున్నాయి, ఎక్కడ భూములున్నాయి అన్ని తీసుకొని అధికారికంగా నీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా సార్ చెప్తాను, దాచుకో దోచుకోని, నువ్వు దోచుకున్నావు దాచుకున్నావు, అధికారికంగా 189 ఎకరాలు నువ్వు అధికారికంగా పక్కన పెట్టుకొని 100 ఎకరాలు పెట్టుకున్నావు. ఇంకా అనధికారికంగా తీసుకున్నావునా, ఎక్కడ తాడిపత్రి, యాడికి, గుత్తి, పెద్ద వడుగూరు ఇలాంటి వాటిల్లో అనధికారికంగా చాలా ఉన్నాయి, బెంగళూరు, హైదరాబాద్ ఇంకా ఉన్నాయన్నా విత్ డాక్యుమెంట్స్. ఈసారి నీ ఆస్తుల చిట్టా బయటికి తీసుకొస్తామన్నా పెద్దారెడ్డి, నీ ఆస్తుల చిట్టా ఎట్లా తీసుకొస్తామంటే వితౌట్ డాక్యుమెంట్స్, విత్ డాక్యుమెంట్స్, వితౌట్ డాక్యుమెంట్స్ ఏది మాట్లాడకుండా విత్ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా తీసుకొస్తాం. పాపం మన ఉమ్మడి జిల్లా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు కదా, ఆయనకు ఒక సామాన్యమైన మనిషి వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ఆయన ఇన్ఛార్జ్ మినిస్టర్ కదన్న, ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలంటే సమ్ డేస్ పడుతుంది. అంటే పార్టీలో ఉన్నవాళ్ళే నేను చెప్పేది, ఏదో ఈ మధ్య నీకు సీట్ ఇవ్వట్లేదని చెప్పేసి తెలిసి ఫ్రస్ట్రేషన్ గురైపోయి సింపతి కోసం తాడపత్రిలో బీసీ వర్గాలకు పెద్దపీట వేస్తున్న మీ జగన్ అన్న బీసీ ఒక క్యాండిడేట్ కి సీట్ ఇస్తాడని చెప్పేసేసి పాపం నీ కుర్చీ ఎక్కడ కదిలిపోతుందోనని ఆయన మీద స్టార్ట్ చేసేసావు. ఎట్లా స్టార్ట్ చేసావంటే ఆయన కష్టపడి ఒక 5 ఎకరాలు కొంటే నువ్వేం చేసావు తెలుసా, ఆయన మీద అల్లర్లు ఒక ప్రాపగండా బయటకు తీసుకొని వచ్చి ఆయన మీద ఎక్కడ ఆయనకు టికెట్ ఇస్తే నేను ఇదైపోతాను అని చెప్పేసేసి నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నీ అనుచరునికి, నీ అనుచరు ఎవరైతే ఉన్నారో అతన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అపాయింట్మెంట్ ఇప్పించి ఇతని మీద కంప్లైంట్ ఇప్పించావు. యాక్చువల్ గా ఏం జరుగుతుంది అంటే పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఏదైనా జరిగితే అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు, ఇక్కడ అట్లా కాదు. నీవు తల్లి పాలు తాగి తల్లి రొమ్ముని గుద్దే రకం పెద్దారెడ్డి నువ్వు, నిజంగా చెప్తున్నాను. ఈ రోజు ఒక బీసీ క్యాండిడేట్, నీ దగ్గర ఉన్న క్యాండిడేట్ దీని పేరు చెప్పనన్నా నీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, ఆ బీసీ క్యాండిడేట్ మీద నీ ఇన్ఛార్జ్ మినిస్టర్ కు కంప్లైంట్ ఇప్పించావు. ఎందుకు అంటే టికెట్ రాదేమో అని, రాదేమో ఏంది పక్క కన్ఫర్మ్, నీకు రాదు టికెట్ నువ్వు ఇంటికి పోతావు. నీకు ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను తట్టా బుట్టా సర్దుకుని ఏ బెంగళూరుకు ఏ హైదరాబాద్కు ఏ తిమ్మంపల్లిను సెటిల్ అవ్వు అని, ఇప్పుడు మరీ అదే చెప్తున్నాము. మా అష్మితన్నకు శ్రమ లేకుండా, మా అష్మితన్న సైన్యానికి శ్రమ లేకుండా నువ్వు తట్టా బుట్టా సర్దుకోవడానికి రెడీగా ఉండు, సరేనా. నెక్స్ట్, ఇంకోటి మీ తమ్ముడికి ఏదో తాడిపత్రిలో టికెట్ ఇవ్వాలనుకుంటున్నారంట, మీ అన్న కొడుకు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అతనికి ఏదో టికెట్ ఇవ్వాలి, నాకు ఇవ్వకుండా నా అన్న కొడుకు ఇవ్వకుండా అంటే నా మర్యాద పోతుంది, మాకు రాజకీయ భవిష్యత్తు ఉన్నదని కాలు ఎలా పట్టుకున్నావేమో. నీ అన్న కొడుకు కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి టికెట్ తాడిపత్రిలో ఇవ్వాలని చెప్పి ఏదో అడుగుతున్నావంటే మనకు తెలియదు అది.